సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. జీతాలు వెంటనే కావాలి. మాకు జీతాలు వెంటనే కావాలి. మాకు జీతాలు వెంటనే కావాలి. ఎంసీ లో ఆఫీస్ సబార్డినేట్ గా వర్క్ చేస్తున్నాను. మేము మార్చి నెలలో జాయిన్ అయినాం కానీ ఇప్పటికే 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ నుంచి మాకు 1 రూపాయి కూడా శాలరీ పడలేదు. మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దూరం నుంచి వస్తున్నాము. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు మమ్మల్ని మేము ఎవరికి వెళ్ళి లెటర్లు ఇచ్చినా విజయవాడకి వెళ్ళండి అంటున్నారు. విజయవాడకి వెళ్ళడానికి కూడా ఆర్థికంగా మేము సిద్ధంగా లేము. ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఉన్న గోల్డ్ అంతా కూడా తాకట్టు పెట్టుకొని మరి డ్యూటీలకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో చిన్నపిల్లల చదువుల విషయంలో అన్ని విషయాల్లో కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు దయచేసి డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు, లోకేష్ గారు మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంతో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. 8 మంత్స్ నుంచి ఏ ఒక్కరూ కూడా మాకు సహకారం అందించడం లేదు. ఒకనొక సమయంలో ఒక అధికారిని అడిగితే మీరు లంచాలు ఇచ్చి వచ్చినారు అంటున్నారు. మేము ఎటువంటి లంచాలు అయితే ఇవ్వలేదు. మాకు కాల్ వచ్చింది, మేము వచ్చినాం తప్ప మేమైతే ఎవరికి 1 రూపాయి కూడా చెల్లించుకోలేదు. ఎందుకంటే అంత రూపాయి చెల్లించుకునే స్థితిలో ఉంటే మేము వచ్చి ఇలాంటి డిగ్రీలు చేసుకుని చిన్న చిన్న జాబులు చేసుకోలేం కదా. విజయవాడకి వెళ్ళండి అంటే విజయవాడకి వెళ్ళే స్థితిలో అయితే స్తోమతులు అయితే ఒక్కరు కూడా లేము మేము. ఎందుకంటే ఆర్థికంగా ఎంత దీన స్థితిలో ఉన్నామంటే మా కళ్ళల్లో నీళ్లు రావడం, కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడాలంటే దయచేసి ప్రెస్ వాళ్ళని ఒకటే మేము అడుగుతున్నాము, మా సమస్యని అధికారికంగా తీసుకెళ్లి అధికారులు స్పందించే విధంగా చేస్తారని మేము కోరుకుంటున్నాము. సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వాళ్ళకి చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు పంపించారు మా యొక్క రిప్రజెంటేషన్. అబ్కాసి మేనేజర్ వచ్చి మాకేం స్పందన ఇవ్వలేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే అబ్కాస్ మేనేజరు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ లేదు, మేమేమి చేయలేదు అంటున్నారు. మాకు అక్కడే ఆగిందని అనిపిస్తుంది. ప్రభుత్వం తొందరగా మాకు స్పందించి మాకు జీతాలు ఇప్పించి మా సమస్యలను, మా ఆర్థిక ఇబ్బందులను కూడా గమనించి మాకు జీతాలు అందచేయాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఇక్కడ సిబ్బందికి ఎవరైనా తెలియజేశారండి మీకు సాలరీస్ రాలేదని చెప్పేసి? ఇక్కడ నుంచి ప్రతిదీ మాకు ఫేవర్ గానే వెళ్తుందండి. కలెక్టర్ గారికి, చిత్తూరు కలెక్టర్ గారికి గానీ, అన్నమయ్య కలెక్టర్ గారికి గానీ ఇక్కడ నిన్న స్పందన జరిగిందండి. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో గానీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. అందరూ కూడా ఆబ్కాసి సిబ్బంది దగ్గరికి లెటర్లు పంపిస్తున్నారు, కానీ ఆబ్కాస్ దగ్గర నుంచి, విజయవాడ నుంచి మాకు ఎటువంటి స్పందన రావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఇచ్చేంత వరకు మేము ఎటువంటిది మేము చెప్పలేము అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మాకు ఎక్కడ జీతాలు ఆగినాయి మాకు ఎలా తెలుస్తుందని మీరే చెప్పండి. వినతి పత్రం ఎవరికి ఇచ్చారండి ఇక్కడ మదనపల్లిలో? మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము. ఏమని చెప్పారు సారు? సారు, మేము ఆబ్కాస్ కి కాల్ చేసి కనుక్కుంటాం, విజయవాడకి ఈవినింగ్ లోపల అప్డేట్ చేస్తామన్నారు. మాకేం అందించలేదండి, ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ జీతాల విషయంపై ఎన్ని రోజుల నుంచి మీరు? మేము మార్చి నెలలో డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా జాయిన్ అయ్యాము. అక్కడి నుంచి కూడా మాకు అసలు జీతం రాలేదు. ఆబ్కాస్ ఐడీస్ పోర్టల్ యాడింగ్ ఆప్షన్ ఇవ్వట్లేదు, అది ఇస్తే గానీ మాకు జీతాలు పడవు. నా పేరు దామని. ఎన్ని రోజుల నుంచి రాలేదు మీకు సాలరీస్? మేము మార్చి నెలలో జాయిన్ అయ్యాము. మార్చి నెల నుంచి కూడా మాకు సాలరీస్ రావడం లేదు. దాదాపు 8 నెలలుగా మేము ఇక్కడే పని చేస్తున్నాము. మాకు కానీ ఎటువంటి సాలరీస్ రాకుండా చేస్తున్నారు. మేము కలెక్టర్ ఆఫీస్ కి, సబ్ కలెక్టర్ ఆఫీస్ కి, అట్లనే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కి, అందరి అఫ్కాస్ వాళ్ళకి అన్నికి లెటర్స్ పంపించాము. మా సార్ వాళ్ళు అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ నుంచి, కానీ అక్కడి నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. అఫ్కాస్ మేనేజర్ ని అడిగితే మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు, వాళ్ళు ఇబ్బంది మేమేమి చేయలేము అనేసి చెప్పేస్తున్నారు. మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. దీనివల్ల మేము చాలా మంది కూడా రిజైన్ చేసేస్తున్నారు. అలాగే ఇప్పుడు మాకున్న కాలేజ్ కూడా మాకు శాంక్షన్ కావడం లేదు. మా ప్రొఫెసర్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మాకు జాబ్స్, మాకు ఆరోగ్య భద్రత కూడా లేదు. సాలరీస్ రాకుండా జాబ్స్ కూడా భద్రత లేకుండా చూస్తున్నారు. దీని గురించి మాకు తొందరగా సాలరీస్ రావాలి, మాపై తొందరగా స్పందించి మాకు ఏదో ఒకటి చేయాల్సిందనిగా గవర్నమెంట్ అని మేము కోరుకుంటున్నాం. ఓకే, యాక్చువల్ గా ఇప్పుడు మీరు నోటిఫికేషన్ అంటే అవుట్ సోర్సింగ్ ద్వారా ఎన్నుకున్నారు కదా? అవును. మీకు రిక్రూట్మెంట్ అయింది ఇక్కడ అయితే ఎన్ని ఇయర్స్ కి అయితే ఉంది అది?
మొహమ్మద్ సలీమ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను జాయిన్ అయింది మార్చ్ లో జాయిన్ అయ్యాను 8 మంత్స్ అవుతుంది ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు మేము అందరికీ ఇస్తున్నాం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇక్కడ ఏడీకి ఇస్తున్నాము సూపరింటెండెంట్కి ఇస్తున్నాము కలెక్టర్ సబ్ కలెక్టర్కి ఇస్తున్నాము కలెక్టర్కి ఇస్తున్నాము ఏమంటారంటే వాళ్ళు మేము ఏం చేయలేకపోతున్నాము మీరు చేసుకుంటే పొలిటికల్గా చేసుకోండి అని చెప్తున్నారు ఎట్లా సార్ మేము పొలిటికల్ పోయేది మాకేమన్నా పొలిటికల్ ఇచ్చారా రాజకీయాలు అంతా లేదు కదా మేమేందో చిన్న చిన్న ఉద్యోగాలు అందరూ పడతా అంటే అందుకు రెగ్యులర్ వాళ్ళు పడతాయి కాంట్రాక్ట్ వాళ్ళు పడతాయి మాకు వచ్చి ఇది డిస్టర్బ్ చేస్తాను అంతా తక్కువ జీతాలకే ఇంత డిస్టర్బ్ చేస్తా అంటే ఇంకా పెద్ద పెద్ద జీతాలు ఎట్లా సార్ ఆ గవర్నమెంట్ ఎందుకు తప్పు చేసింది ఈ గవర్నమెంట్ నమ్ముకున్నాం చంద్రబాబు సార్ని నారా లోకేష్ సార్ని డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పట్టించుకోకపోతే మాకు ఎట్లా సార్ బాధ తెలియదు 8 మంత్స్ నుంచి ఎవరు సార్ ఇంకా పట్టించుకునేది మా బాధ అని కొంచెం త్వరగా అయ్యేటట్టుగా చేయండి సార్ మీరే మీ ద్వారానే కొంచెం ముందుకు పోతుందని ఆశిస్తున్నాను సార్ నా పేరు గంగాదేవి నేను ఏపీవిపి కింద జాయిన్ అయినాను నేను 2023లో జాయిన్ అయినాను మా బ్యాచ్ లో అందరికీ శాలరీలు పడింది నేను పిఎం అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను కానీ నాకు ఇంతవరకు శాలరీలు పడలేదు నాకు కాలే సైడ్ అని చెప్తున్నారు నాకు ఇక్కడ శాలరీలు పడలేదు అక్కడ పెట్టలేదు సార్ మీరు హెల్ప్ చేయాలి నాకు మా పాప డయాలసిస్ లో పేషెంట్ సార్ నాకు ఆ పక్క ఈ పక్క శాలరీలు పెట్టలేదు నీకు పోస్టింగే లేదని చెప్తున్నారు సార్ మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ సూపర్ నేను సార్ అయితే పెట్టడం లేదు సార్ నాకు ఈ పక్క వీళ్ళు పెట్టలేదు సార్ నేను మధ్యలో ఉన్నాను ఇప్పుడు నేను ఎలా అయినా నాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్